ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఏదో రకంగా ప్రతి వారం మనం బిర్యానీలు పులావులు తినేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు చికెన్ చూరా. చికెన్ చూరా అంటే చికెన్ని వాళ్ళు ఉడికించిన తందూరి చికెన్ వాటిలతోటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసి చూరా పులావ్ చూరా బిర్యానీ కూడా వడ్డిస్తుంటారు. అయితే ఈరోజు నేను ఫ్రెష్ చికెన్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మీకు తందూరి చికెన్ తీసుకొచ్చి చూపించాను అనుకోండి, మీరు అంటారు అబ్బా ఇది ఇంట్లో ఎవరికి తందూరి చికెన్ బయట కొనుక్కొచ్చుకొని చేసుకోవాలా అంటే, ఆ ఫ్లేవర్ ఆ పెరుగు ఫ్లేవర్ చికెన్కి పట్టి దాన్ని మళ్ళీ కొంచెం నెయ్యిలో లైట్గా వేయించేసి పులావ్ రైస్ రెడీ చేసుకొని వడ్డిస్తారు. సో దీనికి రైస్ రెడీగా ఉంది, నీళ్లు ఉడుకుతున్నాయి, ఇందులో కొంచెమంతా నూనె వేసుకుందాం. మన రైస్ పలుకులుగా రావడం కోసం నూనె మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. దీంట్లో ఈ ఉప్పు మనకి ఆ రైస్కి మంచి టేస్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, నేనంటే ఎక్స్పీరియన్స్తో వేస్తున్నాను, ఈ నీళ్లు రుచి చూస్తే లైట్గా ఆ సముద్రపు ఉప్పు నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉండాలి, అప్పుడే మన రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ముఖ్యంగా ఈ పులావులు బిర్యానీల్లోకి. బాస్మతి రైస్ని కూడా మనం ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొత్త బాస్మతి రైస్ అయితే ఒక 15 నిమిషాలు. ఈ నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడుగవుతుంది. ఎందుకంటే ఇమాజిన్ చేయండి, మామూలుగా రైస్ని అప్పటికప్పుడు కడిగి వేసామనుకోండి ఆ రైసు పొడుగవడానికి టైం తీసుకుంటుంది, ఆ వేడిలో తొందరగా కుక్ అవుతుంది. కానీ నానబెట్టిన రైసు నీళ్లు పీల్చుకుంటుంది కాబట్టి చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది, మనకి పలుకులు కూడా వస్తుంది. ఒక కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకొని మనం ఆ వేడి నీళ్ళల్లో వేసేసి చక్కగా కుక్ చేసుకుందాం. ఆ ఫ్లేవర్ఫుల్గా హోల్ గరం మసాలా అవి కూడా వేస్తారు. కానీ ఈరోజు నేను చేసే ఈ చూరా బిర్యానీలో చికెన్ చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది, దాల్చిన చెక్క ముక్కలు అవన్నీ వస్తుంటే ఆ చికెన్లో తీయడం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఇందులో కేవలం నూనె ఉప్పు వేసాను, మిగతా ఫ్లేవర్స్ కావాలంటే మీరు ఇందులో కొంచెం పుదీనాకు రైస్లో కూడా ఇంకా ఫ్లేవర్ వెళ్ళడానికి. ఈ చికెన్ నేను ఎప్పుడు చెప్తాను కదా, మీరు ఇట్లా చికెన్ చూరా చేసుకునేటప్పుడు ఇలా బోన్లెస్ చికెన్ తీసుకోండి. బోన్లెస్ చికెన్ తీసుకొని దీన్ని సన్నగా ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుందాం. కట్ చేసి ఇలా పెట్టి తర్వాత దీన్ని పుల్లల్లా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చికెన్ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అంతా ఈవెన్గా కట్ అవుతుంది, అప్పుడు తినడానికి కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని కూడా సన్నగా చూడండి కట్ చేసి ఈ చికెన్ని పొడుగు పొడుగ్గా కట్ చేయండి. ఇప్పుడు మన రైస్ ఇక్కడ పర్ఫెక్ట్ ఉడుకుతోంది. ఈ చికెన్ కట్ చేశాను, అంతేకాకుండా కట్ చేసేటప్పుడు సపరేట్ చాపింగ్ బోర్డ్ కూడా ఇలా యూజ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ నా చికెన్ రెడీ. దీన్ని పక్కన పెట్టేసి ఇందులో మష్రూమ్ క్యాప్సికమ్ వేసి మనం చూరా తయారు చేసి దాంట్లో ఈ రైస్ వేసుకొని చక్కగా వడ్డించుకుందాం. మన రైస్ కొంచెం నీళ్ళంతా పీల్చేసుకుంటుంది, దీన్ని మంట తగ్గించేసి పెట్టేసుకుందాం. అది పర్ఫెక్ట్గా కుక్ అయ్యే లోపల మన ఇక్కడ కటింగ్ కూడా చేసుకుందాం. మష్రూమ్ మీ అందరికీ తెలుసు, మంచి కాంబినేషన్ చికెన్తో పాటు. చాలా చైనీస్ వంటల్లో అమెరికన్ వంటల్లో మష్రూము చికెన్ అద్భుతమైన కాంబినేషన్లో తింటారు. అయితే దాన్ని నేను చూరాలా కట్ చేసినందుకు ఇందులో కూడా మష్రూమ్ని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటాను. మష్రూమ్ ఎలాగో ష్రింక్ అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం. ఇంకొకటి, మష్రూమ్ మనం తెచ్చుకున్నప్పుడు పొడిగుడ్డతో తూడ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కడిగి పెట్టమాకండి. కడిగి పెడితే మన మష్రూమ్ పాడైపోతుంది. చూడండి సన్నగా ఇలా కట్ చేసేసి దీన్ని వేడి వేడి నెయ్యిలో లైట్గా టాస్ చేసేద్దాం, పర్ఫెక్ట్గా ఉంటుంది. మన మష్రూమ్ రెడీ అయింది. ఇంతేకాకుండా ఇందులో మనం క్యాప్సికమ్ కూడా, బూనా గోషు ఇలాంటి కూరలు చేసుకుంటూ ఉంటాం, అందులో తప్పకుండా క్యాప్సికమ్ వేస్తూ ఉంటాం. ఎందుకు క్యాప్సికమ్ ఆ వేసే విధానం ఉంటుంది, ఆ వేసినప్పుడు ఆ టాస్ చేసినప్పుడు మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. ఈరోజు మన చికెన్ కూడా మనం కారపొడి మసాలా వేసినప్పుడు మష్రూము ఈ క్యాప్సికమ్ మంచి టేస్ట్ని అందజేస్తుంది. చూడండి మనం ఎప్పుడు మన ట్రెడిషనల్ బిర్యానీలే కాకుండా రకరకాల బిర్యానీలు కూడా మీరు ట్రై చేయాలి, అందుకే ఈరోజు ఇది చూపిస్తున్నాను చూరా. ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆన్ చేసుకుందాం. రైస్ చూస్తే ఇంకా కొంచెం నీరుంది, ఇంకొక నిమిషం అయిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. వేడి వేడిగా ఈ రైస్ దీనిపైన వేసుకుంటే మనకు ఆ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి కూడా వేసేసి దీన్ని స్టార్ట్ చేసేద్దాం. గరం మసాలా హోల్ ఏం పెట్టట్లేదు, ఇందాక చెప్పాను కదా. ఇందులో garam masala పొడి మాత్రమే వాడుతున్నాను ఇందాక సగం చెంచాడు నూనె అందులో వేసాను ఒక చెంచాడు నెయ్యి ఇందులో వేసేసుకున్నాం ఈ నూనె నెయ్యి కరిగిన తర్వాత అన్ని వేసి 2 నిమిషాల్లో వంట ఫినిష్ చేయొచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత చక్కగా బ్రైన్ అయిన చికెన్ ముక్కలు దీంట్లో ఆ నెయ్యిలో వేసేసుకున్నాం ఆ ముక్కల్ని లైట్‌గా కుక్ అవనిద్దాం దీంతో పాటు కారం ధనియాల పొడి ఎక్కువ కనలేదు కొంచెం కొంచెం మన పుదీనాకు ఏదైతే ఉందో అందులో వేసుకున్నాం అయితే మీకు ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను ఇలా చికెన్ ముక్కలు అది వేయగానే కింద అంటుకుపోతుంది అయితే దాన్ని మీరు కంగారు పడక్కర్లేదు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కింద నేను ఇలా చేయడం ట్రై చేస్తే కింద అంటుకుపోతుంది అదే కనుక దీనికి మూత ఒక నిమిషం పెట్టేద్దాం పెట్టినప్పుడు దాంట్లో ఆ తేమ స్టీమ్ లాగా వచ్చేసి ఆ చికెన్ అంతా సాఫ్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది ఇది మనం కొంచెం డ్రైగా చేసేసుకొని మన రైస్ వేసుకోవడము మనకి ఆ మంచి ఫ్లేవర్స్ బిర్యానీ ఫ్లేవర్స్ రావడం కోసం మన గరం మసాలా మన ఫ్రైడ్ ఉల్లిపాయలు అలాగే చిక్కటి పెరుగు ఇది మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇచ్చే ఇవన్నీ మూడు ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ మష్రూమ్ క్యాప్సికమ్ వాటిలో రుచి పెంచడం కోసం ఇప్పుడు మన చికెన్ ముక్కలు మనకి ఈజీగా వచ్చేస్తాయి దీన్నే చూరా చూరా అంటే ఏంటి అంతా ఇలా మనకి సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న దానిలాగా ఉంది కానీ అందులో ఆ మసాలా అంతా చికెన్కి పట్టుకుంది ఇలా ఉండడం చాలామంది ఇష్టపడతారు చూడండి ఇలా ఉంది కదా మన చికెన్ ఇప్పుడు ఇలా ఇందులో ఆ చికెన్కి ఆ మసాలా అంతా ఉండి అందులో చక్కగా నెయ్యిలో ఫ్రై అవుతుంది కదా అందుకు దీంట్లో మంచి టేస్ట్ లైట్గా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి అన్ని మసాలాలు ఎక్కువ పడ్డాయి ఉప్పు మనం ముందే ఆ చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టాం అయినా దీనికి కావాల్సిన ఉప్పు మనం వేసుకోవాలి ఇంకొక 2 నిమిషాలు ఈ చికెన్ ముక్కల్ని మనం సన్నగా కట్ చేసాం అది కూడా చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా ఈజీగా నోట్లో కరిగిపోయే విధంగా ఒక 5 నిమిషాల్లో కుక్ అయిపోతుంది ఇప్పుడు అన్నం ఇక్కడ పర్ఫెక్ట్గా పలుకులుగా రెడీ ఉంది ఇప్పుడు నాకు కావాల్సింది ఆ బిర్యానీ ఫ్లేవర్ అందులో పుదీనాకు వేశాను కానీ పుదీనాకు ఒక్కటే కాదు చిక్కటి పెరుగు ఇందులో నీళ్ళు అది లేకుండా కేవలం ఆ గడ్డ లాంటి పెరుగు ఒక 3 చెంచాలు ఇందులో వేసేస్తున్నాను అంతేకాకుండా ఉల్లిపాయలు బ్రౌన్ ఉల్లిపాయలు ఇవి ఫస్ట్ కొంచెం వేస్తాను రైస్ తర్వాత లాస్ట్లో కొంచెం వేస్తాను దీంట్లో మష్రూమ్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం ఈ పెరుగులో నుంచి కొంచెం తేమ బయటకు వస్తుంది బిర్యానీ సువాసన దీంట్లోకి అందజేస్తుంది ఇప్పుడు చూడండి ఇందాక మీకు డ్రైగా ఉన్నది ఈ పెరుగు వల్ల కొంచెం లిక్విడ్ వచ్చింది కానీ దీన్ని ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేద్దాం చికెన్ ముక్కలు ఇలా దూరంగా ఉంచుదాం ఇంకా కొంచెం చికెన్ కుక్ అవ్వాలి కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ మిరియాల పొడి మరీ ఎక్కువ వేయకండి నేను వేస్తున్నా కొంచెం నాకు కావాల్సినట్టు క్యాప్సికమ్ ముక్కలు ఇలా అంతా రెడీగా ఉంది క్యాప్సికమ్ ముక్కలు 2 నిమిషాలు కుక్ చేయాలన్నా ఎక్కువ మరీ కుక్ చేస్తే రంగు మారుతుంది కదా దీన్ని ఇలా ఈ రైస్ పలుకులు పలుకులుగా దీనిపైన ఇలా చూడండి పువ్వుల్లా పడుతూ ఉండాలి రైస్ మన రైస్ మనం ఎలా కుక్ చేసుకోవాలి ఇలా పువ్వులు పువ్వుల్లా పడాలి మనం రైస్ వేసాను దీన్ని ఎంతో ప్రేమతో చక్కగా హ్యాండిల్ చేద్దాం ఏంటి ఏదో దీని మీద బరువు వేసినట్టు కాదు దీంట్లో కుంకుమ పువ్వు నీళ్లు ఇది కుంకుమ పువ్వు రంగు కాదు కుంకుమ పువ్వు నీళ్లు చక్కగా ఆ నిమ్మకాయ జ్యూస్తో పాటు ఎంతగానో ప్రేమగా వేసాను మన ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్స్ వేసాను మూత పెట్టాను కేవలం 2 నిమిషాలు మాత్రమే దీన్ని ఫుల్ ఫ్లేమ్లో తర్వాత స్టవ్ కట్టేస్తాను పర్ఫెక్ట్గా టేస్టీగా తయారవుతుంది దాంట్లో ఉన్న ఎక్స్ట్రా తేమ అదంతా బయటకు వచ్చి రైస్ ఆ ఫ్లేవర్ని అంతా పీల్చుకుంటుంది తర్వాత మన చికెన్ ఎంతో చూరా స్టైల్ ఆ బిర్యానీ వడ్డీ చేసుకుందాం అద్దరిపో చూరా స్టైల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంతో అద్భుతంగా ఎంతో ఈజీగా చూడండి ఇప్పుడు ఇందులో మనకి ఆ చికెన్ పర్ఫెక్ట్ ఇది తందూరి చికెను లేకపోతే చికెన్ టిక్కా ఆ చికెన్ ముక్కల్ని తీసుకొని ఈ విధంగా మనకి మష్రూము చికెన్ ముక్కలు అంటారా అవి పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు ఆ మసాలా గరం మసాలా కూడా హోల్ వేయలేదు చూడండి ఎంతో అద్భుతంగా ఎంతో పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ ఇంకేంటి ముత్యాల లాంటి రైస్ ఇలా ఎలా సాధ్యం చాలా సింపుల్ రైస్ సపరేట్గా లైట్గా కుక్ చేశాను చికెన్ సన్నగా కట్ చేసి చేశాను దీంట్లో మరింత ఫ్లేవర్ యాడ్ చేశాను మనకి క్విక్గా ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఆ చికెన్ బోన్తో బిర్యానీలు అవి కాదు ఇలా చేసి పెట్టండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. దీంతోపాటు మనం ఆవకాయ ఆ పాపడ్ దాంతో కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ చికెన్ ముక్కలు కూడా చాలా కొంతమందికి ఆ చికెన్ ముక్కలో టేస్టీ ఉండట్లేదు బిర్యానీ అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కానీ బుసలు కొడుతూ ఆ వేడి ఆ క్యాప్సికం ముక్క అన్నీ ఇందులో ఎంతో రుచి. బిర్యానీ ఇలా తీస్తే 10 నిమిషాల్లో తినేస్తే దాని అందం ఆనందం. చేసుకోండి, తినండి. బీరిచిన్ కుకింగ్ వంటల్లో శ్రీమంతులు ఎప్పుడు రుచికరంగా చేసుకోవాలి, వేడివేడిగా తినాలి, జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి. చికెన్ చూరా బిర్యానీ దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం రైస్ని కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసి 1-2 చప్పున నీళ్లు తీసుకొని బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి. తర్వాత మన బోన్లెస్ చికెన్ని సన్నగా చూపించిన విధంగా పుల్లల్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మష్రూమ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకొని బిర్యానీ గిన్నెలో నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు అందులో వేసుకోవాలి. చికెన్ ముక్కలు అందులో వేసి దానిపైన కారం, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టాలి. తర్వాత దీన్నంతా కలుపుకొని దాంట్లో జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో చిక్కటి పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, మష్రూమ్ ముక్కలు, మిరియాల పొడి వేసి కొంచెం కుక్ అయిన తర్వాత చివరిగా క్యాప్సికమ్ ముక్కలు వేసి ముందుగా కుక్ చేసుకున్న రైస్ ని కూడా దానిపైన చూపించిన విధంగా వేసుకోవాలి. తర్వాత దానిపై కుంకుమ పువ్వు నీళ్లు, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మకాయ రసం వేసి మూత పెట్టి 1-3 నిమిషాలు హై మంటలో పెట్టి కుక్ చేసి స్టవ్ కట్టేయాలి. తర్వాత వేడివేడిగా రైతాతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేస్తారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.